గద్దరన్న చివరి రోజుల్లో నాకు ఒక మాట చెప్పిండు లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటై యుద్ధం వ్యూహాత్మకంగా చెయ్యి లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఒక్కటే కూడబలుకొని యుద్ధం చేస్తున్నాయి జాగ్రత్తగా అప్రమత్తతతో పోరాటం చెయ్యి ఉద్యమం చెయ్యి నిలబడి కొట్లాడు తెలంగాణ సమాజంలో నీకు గౌరవం ఉంటుందని నాకు చెప్పిండు రెండో మాట కూడా చెప్పిండు గద్దరన్న నువ్వు క్రిమినల్తోని కొట్లాడవచ్చు నువ్వు పొలిటీషియన్తోని కొట్లాడొచ్చు క్రిమినల్ని అయితే క్రిమినల్తోని కొట్లాడడానికి నీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది పొలిటీషియన్ అయితే పొలిటీషియన్తోని కొట్లాడడానికి నువ్వు ఒక వ్యూహం పన్నొచ్చు కానీ క్రిమినల్ పొలిటీషియన్తోని కొట్లాడాలంటే ఇది న్యూ కాంబినేషన్ ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ కాంబినేషన్ అది చంద్రశేఖరరావు ఈ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడేటప్పుడు నువ్వు క్రిమినల్ని దృష్టిలో పెట్టుకోవాలి పొలిటీషియన్ని దృష్టిలో పెట్టుకోవాలి క్రిమినల్ పొలిటీషియన్తోని నువ్వు తలపడుతున్నావు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అప్రమత్తంగా ఉండని గద్దరన్న చివరి దశలో నాకు ఈ రెండు అంశాలను నాకు వారు చెప్పింది నేను ఎందుకు ఈ రెండు మూడు రోజులు మాట్లాడలేదు అంటే గద్దరన్న మరణం కోట్ల మంది ప్రజలకు తీరని దుఃఖం దుఃఖమున్న సందర్భంలో ఇట్లాంటి అంశాలు ప్రస్తావించడం ద్వారా అంశాన్ని పక్కదారి పట్టించొద్దు అని నేను సంవయం పాటించిన కానీ చట్టసభలో మీరు మమ్మల్ని తిట్టడానికి దూషించడానికి శాసనసభను దుర్వినియోగం చేసిన అదే గద్దరన్న మీద చర్చ చేసి నాలుగు గంటలు ప్రతి సభ్యుడికి ఆయనతోన్న అనుబంధం ప్రస్తావించనుంటే భవిష్యత్ తరాలకు గద్దరన్న ఉద్యమం గద్దరన్న స్ఫూర్తి మనం ఇచ్చి వాళ్ళము నీ నీచమైన సంకుచితమైన స్వభావంతో గద్దరన్నను చిన్నగా చేసి చూపించాలనుకున్నావు గూడ అంజన్న చచ్చిపోతే కూడా ఇట్లనే చేసినావు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమరవీరులను నువ్వు అవమానించినావు కానీ ప్రజా కోర్టులో నువ్వు దోషిగా నిలబడ్డావు ప్రజల గుండెల్లో గద్దరన్న వీరుడిగా నిలబడ్డాడు అందుకే నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు ఎల్బి స్టేడియంలో పెట్టిన భూదేవి నగర్లో గద్దరన్న సమాధి వరకు వేలాది మంది తరలి వచ్చి తమ సానుభూతిని ఆ కుటుంబానికి అండగా నిలబడతామని వీరుడికి ఇవ్వాల్సిన గౌరవం వందనాన్ని వీర వందనాన్ని గౌరవ గౌరవంగా ఆ గౌరవం గద్దరన్నకు దక్కింది మేమందరం కూడా దుఃఖంతో అందులో పాల్గొన్నాం